हेलो अंडी, वेलकम टू माय चैनल पद्मपुलवर्ती व्लॉग्स। इंट्लोने पसुपु एला तैयार चेसुकोवाली, पसुपु कोम्मलु तीसुकोच्चुकोनी अनेदी ना वीडियो अंडी। चालामंदी षापुल्लो पैकेट्स कोनुक्कोच्चुकुंटारु कदा, पसुपु अयिपोयिंदी अनगाने कल्ती पसुपुनि तीसुकोच्चुकोवद्दंडी। एंत मंची ब्रांड अयिना सरे स्वच्छमैन पसुपु, ए ऐटम अयिना स्वच्छंगा अयिते मनकि बयट दोरकवंडी। इला पसुपु कोम्मलु तीसुकोच्चुकोनी ఇంట్లోనే పసుపుని ఎంత సింపుల్ గా తయారు చేసుకోవచ్చో నేను చూపిస్తానండి। 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి। మనకి 6-7 నెలలు సంవత్సరం రోజులు అలా వస్తుందండి। చూడండి, తాజాగా పసుపు కొమ్మలు బాగున్నాయి కదా, ఇలా షాప్ నుంచి తీసుకొచ్చానండి। చాలా మంది పసుపు కొమ్మల్ని రాత్రి పూట నీళ్ళల్లో పెట్టేసి తెల్లవారే వరకు నాననిచ్చి అలా మెత్తగా అయిన తర్వాత అలా చేస్తుంటారు కదండి, అలా అవసరమే లేదండి। చూడండి, పసుపు కొమ్మలు శుభ్రంగా ఉన్నాయి కదా, వాటి మీద అంత డస్ట్ ఏమీ ఉండదు। నేను ఇలా ట్యాప్ కింద పసుపు కొమ్మల్ని ఆల్్రెడీ స్ట్రైనర్ లో వేసి ట్యాప్ కింద చూడండి ఎలా కడుగుతున్నాను, జస్ట్ అలా కడిగేసి నీళ్లు వడిసేదాకా పక్కన ఉంచుకుంటే సరిపోతుందండి। పసుపు కొమ్మల్ని కేజీ పసుపు కొమ్మలండి అవి, చూడండి ఎంత పసుపు వస్తుందో, మనకి 6-7 నెలలు వస్తుందండి నలుగురు మనుషులు ఉండే వాళ్ళకి। చూడండి, చక్కగా కడిగి పక్కన ఉంచేసుకున్నాం కదా, డస్ట్ అనేది ఏమీ లేకుండా। ఇప్పుడు ఇలా తడిగా ఉన్నప్పుడే మనం బయటికి తీసుకెళ్లి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి। ఎంత చిన్నగా అంటే మనకి మిల్లుకు పంపిస్తే ఆ మెషిన్ లో పడే విధంగా అండి। పెద్ద పెద్ద కొమ్ములు అంటే మెషిన్ లో కూడా పడవు కదా, నేను చూపిస్తున్న సైజ్ లో ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి। ఒక్క 2 రోజులు ఎండనిచ్చానండి। ఆ ఎండిన ముక్కల్ని ఒక క్యాన్ లో పోసి పసుపు ఆడించుకొని తీసుకొచ్చాను। చూడండి ఎంత మంచి వాసన వస్తుందంటే, మనం దగ్గర ఉండి కాకపోతే మిల్లు దగ్గర ఆడించుకొని తీసుకొచ్చుకోవాలండి। మనం అక్కడ ఇచ్చేసి మిల్లు ఆడించండి పసుపు అని చెప్పి వచ్చేస్తే మాత్రం పసుపు రాదండి మనకి, అది కూడా మిల్లు దగ్గర కూడా కల్తీనే వస్తుంది। మనం ఎదురుగా ఉండి ఆ మెషిన్ దగ్గర చెక్ చేసుకొని మన కొమ్ములు వేసి మళ్ళీ మనకి పసుపు క్యాన్ లో పోసే వరకు మనం ఎదురుగా కను రెప్ప కూడా అటు ఇటు తిప్పకుండా ఉండాలండి। అప్పుడే మనకి ఏదైనా పిండి అవనివ్వండి పసుపు అవనివ్వండి కరెక్ట్ గా వస్తుందండి। ఎవర్ని ఈ రోజుల్లో నమ్మటానికే లేదు। చూశారు కదండి, చిటికలో పసుపు రెడీ అయిపోయింది। చక్కగా మనం కూరల్లో వేసేసుకోవచ్చు, ఒంటికి పూసుకోవచ్చు, మనం దేవుడికి కూడా వాడుకోవచ్చు। చక్కగా ఒరిజినల్ పసుపు అండి, కొమ్మల నుంచి మనం ఎలా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు చూపించాను కదండి। ఏమీ లేదండి, ఇంట్లో కూడా ఆడించుకోవచ్చు, కానీ పసుపుని మిక్సీలో వేసుకొని మిక్సీ పాడైపోతుందండి, కొంచెం పసుపు కొమ్ములు అనేవి గట్టిగా ఉంటాయి కదా, అందుకే మిల్లుకి పంపించి వేయించుకున్నానండి। చూశారు కదా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।